SRMEP acts as a catalyst to your passion, be it entrepreneurship, higher studies, or placements. The first Indian private university to have a student startup with an angel investment of $120,000, SRM University AP. So rapid fire kodam. Rapid fire lentante. First question adige mundu nenu konni chepta. Big Boss journey lo meeku okokkar daggara okokati nachakapochu. Oka quality gaani, oka time period lo, oka situation gaani, ledante oka maata gaani. నేను ఆ పేర్లు చెప్పినప్పుడు వాళ్ళు ఏం నచ్చలేదు అది ఏం నచ్చలేదు చెప్పాలి. ఓకే, విల్ స్టార్ట్ విత్ షణ్ముఖ్. షణ్ముఖ్ అంటే సమ్వేర్ తను ఆలోచించే ప్రతి ఒక్కటి అన్నతో డిస్కస్ చేయకుండా తనతో తనే కొన్ని పాయింట్స్ పెట్టుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, సిరి. సిరి లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండొచ్చు, ఎందుకంటే మిమ్మల్ని అన్న మాట వాళ్ళు సిగరెట్స్ లో ఒక మాట విసిరుతారు, ఒక సిచ్యుయేషన్ మీతో ఫైట్ చేస్తారు, అది మాత్రమే చెప్పండి. సో నన్ను అగ్రెసివ్ అని చెప్పింది, నేను కాజల్ దగ్గర కాయిన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు రాజుల్ టాస్క్ లో. మరి మొన్న నామినేషన్స్ లో అదే కాజల్ ఇంకా ఈ లవ్ అని కాజల్ దగ్గర రెండు అట్టిపళ్ళు లాగినప్పుడు తను లాగినప్పుడు దట్ ఇస్ అగ్రెసివ్. సో పక్కన వాళ్ళకి చెప్పింది మనం ఫాలో అయితే బాగుంటుందని ఒపీనియన్. నాగార్జున గారు కూడా ఆల్రెడీ సిరికి చెప్పారు, ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. గాసిప్ చేసినామేంటి, ముందు స్ట్రైట్ ఫార్వర్డ్ గా కదా మాట్లాడాలి అని, దట్స్ అ బిగర్ థింగ్. సో సమ్వేర్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బిగ్ బాస్ కానే కాదు, లైఫ్ లో కూడా మనం ఎవరి గురించైనా ఏమని అనుకుంటే ఆనెస్ట్ గా ఉంటే బెటర్. రవి, రవి ఏంటి అంటే నేను ఒక రెండు ఎపిసోడ్స్ చూశాను, ఎప్పుడు అందరి గురించి లైక్ ఏదో కాన్వర్సేషన్ మాట్లాడుతూ ఉంటాడు. రవి కూడా ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు మాకు టాస్క్ వచ్చినప్పుడు నాకు సంబంధం లేనట్టు ఉన్నాడు, మళ్ళీ ఎప్పుడైతే లోబో బయట పెట్టాడో నీ ఐడియానే కదా అన్నప్పుడు అందరి ముందు వచ్చి కన్ఫెషన్ అని సారీ అని చెప్పాడు. దట్ ఈస్ నాట్ రైట్. సో మనం ఒకటి ఐడియా చేసినప్పుడు టీమ్ లాగా అందరం తీసుకుందాం, కానీ టేక్ రెస్పాన్సిబిలిటీ గుడ్ ఆర్ బ్యాడ్. లోబో గేమ్ ఎప్పుడు ఆడతాడు లోబో? ఈ షుడ్ అంటే ఒపీనియన్స్ సి ఎంటర్టైన్మెంట్ వైజ్ ఇస్ వెరీ గుడ్, కానీ వర్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు కానీ నామినేషన్ వచ్చినప్పుడు కానీ లోబో ఇచ్చే రీజన్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అని నా ఒపీనియన్. ఇంకా స్ట్రాంగర్ అండ్ బెటర్ రీజన్స్ ఇవ్వాలి. అండ్ టాస్క్స్ లో ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ టాస్క్ బాగానే ఆడాడు, బట్ అన్నిసార్లు చెప్పించుకోకూడదు. ఐ థింక్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నామంటే ప్రతిరోజు ఒక టాస్క్ ఉంటుంది, ప్రతిరోజు మనం ఫైట్ చేయాలి ప్లేస్ కోసం. సో హీ కెన్ డూ దాట్, ఈస్ నాట్ డూయింగ్ దాట్. సన్నీ, సన్నీ ఏంటి అంటే చాలా క్లీన్ హార్టెడ్ పర్సన్, కానీ ఏమవుతుందంటే సన్నీని సన్నీ యాక్చువల్లీ హౌస్ లో రెచ్చగొట్టకండి స్టార్ట్ చేసిందే సన్నీ. ఇప్పుడు సన్నీని అందరు రెచ్చగొట్టేస్తున్నారు, రెచ్చగొట్టేస్తున్నారు బాబోయ్, సన్నీని ఏంటంటే ఆ రేంజ్ లో రెచ్చగొట్టేస్తున్నారు. సన్నీ సన్నీ రెచ్చగొట్టున్నారు, బట్ సమ్వేర్ ఐ ఫీల్ సన్నీ పాయింట్ కరెక్టే, కానీ తను రియాక్ట్ అవ్వడం కూడా ఆ ప్లేస్ లో నేనుంటే కూడా రియాక్ట్ అవుతాను. సో సమ్వేర్ ఏంటి అంటే రెచ్చగొడుతున్న వాళ్ళని కూడా కొంచెం ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ నుండి అబ్జర్వ్ చేసి గేమ్ ఆడితే సన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తాడని నా ఒపీనియన్. యానీ మ్యామ్ కూడా షీస్ వెరీ నైస్ క్లీన్ హార్టెడ్ పర్సన్, కానీ ఏమవుతుందంటే సిచ్యువేషన్స్లో యానీ మ్యామ్ వాట్ షీ ఫీల్స్ షీ ఎక్స్ప్రెసెస్, కానీ అది అవతల వైపు ఎలా వెళ్తుంది అంటే ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు అన్నట్టు వెళ్తుంది బికాస్ ఆఫ్ ద టోన్ కావచ్చు ఏమైనా కావచ్చు. సో సమ్వేర్ ఏంటి అంటే యానీ మ్యామ్ కూడా కొంచెం ఒకవేళ ఇఫ్ షీ థింక్స్ బిఫోర్ షీ రియాక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్, గేమ్ విల్ బి డిఫరెంట్. సో మెయిన్ బిగ్ బాస్కి అంటే నాగార్జున సార్, సో ఆన్ ద కెమెరా మాకు అన్ని తెలుసు, చూసాం కాబట్టి ఆఫ్ ద కెమెరా మీతో మాట్లాడిన ఏమైనా డిస్కషన్ షేర్ చేసుకుంటారా? అంటే ఏం లేదు, యాక్చువల్లీ మాకు నాగార్జున సార్ హెస్ బిన్ అమేజింగ్ హోస్ట్, ఎందుకంటే మేము నాగార్జున గారి సినిమాకి మేము సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు కూడా మాకు సార్ బిర్యానీ కావాలి అంటే బిర్యానీ పంపించారు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ కూడా అంటే బయట మేము ఇంట్లో ఉంటున్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ బయట జనాలు ఎలా ఉన్నారు పాండమిక్ వల్ల ఉన్నప్పుడు కూడా మాకు అంటే ఆఫ్ కెమెరా కూడా ఏంటి అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మీరేం టెన్షన్ పడకండి, ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు మాకు చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ని ఆయన అర్థం చేసుకొని ఈజ్ అ వెరీ కైండ్ అండ్ వెరీ నైస్ పర్సన్. సో ఈజ్ అన్ అమేజింగ్ హోస్ట్. ఎందుకంటే బయట కొన్ని గాసిప్స్ జరిగాయి అండ్ కొన్ని రియాలిటీ జరిగింది, మేబీ మీకు నోట్ అయ్యి ఉంటుంది, బట్ మేము కూడా బయట టీవీ చూస్తున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఒకటి పెట్టుకొని అసలు టీవీలో ఎట్లా హోస్ట్ చేశారు అనేది, ఇట్స్ అ వండర్ఫుల్ పర్సన్, చాలా చాలా జెంటిల్ హార్ట్ అన్నమాట, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ హార్ట్ నాగార్జున సార్, వెరీ వార్మ్ అండ్ వార్మ్ పర్సన్. సో మన నాగార్జున గారి గురించి మాట్లాడడం కాబట్టి ఇదే ర్యాపిడ్ ఫైర్ ని నేను మూవీ హీరోస్ తో కంటిన్యూ చేస్తా, బట్ ఇందులో క్వశ్చన్ ఏంటంటే శ్వేత ఏ హీరోతో యాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ జోనా చేస్తుంది, వాళ్ళు ఉండే ఒక క్వాలిటీ మీకు నచ్చింది చెప్పాలి. రామ్ చరణ్ గారు, సో రామ్ చరణ్ గారితో ఒక మంచి యాక్షన్ ఫిల్మ్,
దాంట్లో నేను నేను రామ్ చరణ్ గారు మేము స్పై అన్నమాట మేమిద్దరం స్పైస్ అండి అలాంటి అంటే థ్రిల్లర్ థ్రిల్లర్ యాక్షన్ ఓకే క్వాలిటీ సో రామ్ చరణ్ గారు ఇస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ అంటే లైక్ ఫస్ట్ చిరుత సినిమా నుండి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ దాకా కూడా మీరు రామ్ చరణ్ గారి యాక్టింగ్ గ్రాఫ్ కానీ లైక్ ఎక్స్ప్రెషన్స్ కానీ లైక్ ఎవ్రీథింగ్ డాన్స్ అంటే ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లుక్ కావచ్చు ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఈస్ అమేజింగ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఐ లవ్ దట్ క్వాలిటీ అబౌట్ రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో నేను ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నాను అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిలో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే ఈస్ వెరీ ఎనర్జెటిక్ ఆల్ ద టైమ్ వెరీ అంటే ఒక హీస్ ఆల్వేస్ హ్యాపీ అండ్ ఆ ఎనర్జీ కంటేజస్ ఎందుకంటే ఆ ఎనర్జీతో సెట్టుకొచ్చినప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా అదే స్మైల్ క్యారీ ఆన్ చేస్తారు అండ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ కంటేజస్ ఎనర్జీ మహేష్ సార్ ఓ మహేష్ బాబు గారితో నేను ఒక మంచి యునో లైక్ ఐ వుడ్ వాంట్ టు డూ అ నైస్ ఎలా అంటే పోకిరి కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ యునో మహేష్ బాబు గారు నా వెంట పడేటండి ఎందుకంటే హీఈస్ సో గుడ్ లుకింగ్ అండ్ మహేష్ బాబు గారు ఈస్ ద మోస్ట్ మోస్ట్ లైక్ హ్యాండ్సమ్ పర్సన్ ఆన్ స్క్రీన్ పవర్ స్టార్ గారితో ఏం మాట్లాడగలుగుతాం ఇక మేబీ సమ్ ఫిల్మ్ లైక్ వకీల్ సార్ ఇట్స్ అంటే నాకు ఐ లవ్ దట్ ఫిల్మ్ అండ్ బికాస్ పవర్ స్టార్ గారి రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మెనీ పీపుల్ నో హిమ్ కాబట్టి సంథింగ్ లైక్ వకీల్ సాబ్ ఆర్ అబౌట్ ఫార్మింగ్ గురించి కావచ్చు ఎనీ ఫిల్మ్ వేర్ ఐ వుడ్ వాంట్ టు బీ వన్ ఆఫ్ ద లీడ్స్ సో పవర్ స్టార్ గారి గురించి చెప్పాల్సింది ఏం లేదు హీ హాజ్ అ బ్యూటిఫుల్ ఆరా అంటే ఆయన ఒక రూమ్ లో ఉంటే తెలిసిపోద్ది మనకి ప్రెజెన్స్ సో పవర్ స్టార్ గారిది కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి సో అతని పాలిటిక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సో ఇట్స్ అంటే డెఫినెట్లీ అండి మనము యాజ్ అన్ యాక్టర్ ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నప్పుడు యాజ్ అ మనం పాలిటిక్స్లో ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను ఇప్పుడు కొంతమంది జనాలకి ఒకటి చేయాలనుకున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ నేను చేయగలిగిన స్ట్రెంగ్త్ నాకు నా ఫీల్డ్తో వచ్చేది ఒకలాగా ఉంటుంది నేను పాలిటిక్స్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ మంది జనాలకి నేను ఏమైనా చెయ్యాలనుకుంటే నాకు రీచ్ ఎక్కువ ఉంటుంది బికాస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది సో దట్ వే మనం చాలా ఎక్కువ జనాలకు రీచ్ అవుట్ అవ్వచ్చు పల్లెలకు రీచ్ అవుట్ అవ్వచ్చు గ్రామాలకు రీచ్ అవుట్ అవ్వచ్చు సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇట్స్ ఎందుకంటే మనం యాక్టింగ్ ఫీల్డ్లో యాక్టర్స్ మనం అన్ని రోల్స్ చేసి చేసి వి ఆర్ వెరీ సెన్సిటివ్ సో ఐ ఫీల్ ఇప్పుడు జూనియర్ మన ఎన్టీఆర్ గారు కూడా చీఫ్ మినిస్టర్ అయ్యారు ఎందుకంటే వి అండర్స్టాండ్ వాళ్ళ హార్ట్ ఏంటో మనకి బాగా అర్థమవుతుంది జయలలిత గారు సో సమ్వేర్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వండర్ఫుల్ అండ్ డెఫినెట్గా యునో ఇట్స్ ఐఎమ్ షోర్ ఇఫ్ హీ కమ్స్ టు పవర్ హీ విల్ డూ అమేజింగ్ థింగ్స్ టు పీపుల్ ఓకే అండ్ నేను ఇప్పుడు గెస్ట్ చెప్తా దాన్ని బట్టి హీరోని గెస్ట్ చేయండి దాన్ని బట్టి అల్లు అర్జున్ గారు తగ్గేదే లేదు చెప్పండి సో మీరు అయితే ఏ మూవీ ఏ జోనర్ మూవీ చేయాలనుకున్నారు అండ్ ఒక క్వాలిటీ సో నేను అల్లు అర్జున్ గారితో ఒక మంచి ఆర్ట్ ఫిల్మ్ సంథింగ్ లైక్ సీ బికాస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ బికాస్ అల్లు అర్జున్ గారు ఆల్సో ఈస్ అమేజింగ్ అండ్ అల్లు అర్జున్ గారిలో మంచి క్వాలిటీ ఏంటి అంటే లైక్ వర్సటాలిటీ అంటే డాన్స్ అదరగొట్టేస్తారు డైలాగ్ డెలివరీ అదరగొట్టేస్తారు అన్ని చిత్తగొట్టేస్తారు హీస్ ఓకే సో ఫైనలీ ఇఫ్ యూ కుడ్ రైట్ యువర్ ఓన్ లా ఎందుకంటే బిగ్ బాస్ మొత్తం లాస్ రూల్స్ అనే కదా సో నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక లా క్రియేట్ చేయాలనుకుంటే దేనికి బిగ్ బాస్ హౌస్ కా బిగ్ బాస్ హౌస్ కి అండ్ బయట కూడా అందరూ ఫాలో అవ్వాలంటే ఏంటల్లా సో నేను బిగ్ బాస్ హౌస్ లో ఒకనొక సిచ్యువేషన్ లో నేను చెప్పిన తర్వాతే ఇలా చేశా కాబట్టి నాకు నేను చెప్పుకునేది అందరికి నేను చెప్పేది ఏంటి అంటే జీవితంలో ఆలోచించి ఆచి తూచి చేసి మనకి ఎంత కోపం వచ్చినా సరే 1 2 3 4 5 6 7 8 9 10 అని లెక్క పెట్టుకొని మనం బిహేవ్ చేసి బిహేవ్ అంటే మనం కోపం వచ్చినప్పుడు ఎస్పెషల్లీ కోపం వచ్చినప్పుడు మనం ఏదైనా యాక్షన్ కానీ మాటలు కానీ ఒక 10 సెకండ్స్ హోల్డ్ బ్యాక్ చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది అది నాకు నేను చెప్పుకునేది నాతో పాటు అందరికి చెప్పేది లేకపోతే మళ్ళీ నాగార్జున గారు వచ్చినప్పుడు ఇలా కొట్టుకోవాలి అంతే అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నేను అది మేజర్ లెర్నింగ్ బిగ్ బాస్ నుండి అందుకే నేను మీరు చెప్పినప్పుడు కూడా నాకు వర్తించేదే నేను ఫస్ట్ చెప్తా ఎందుకంటే ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఐ ట్రై మై బెస్ట్ టు డూ మై బెస్ట్ సో త్రీ థింగ్స్ బిగ్ బాస్ హౌస్ లో నుంచి నువ్వు తెచ్చేసుకోవాలనుకుంటే ఏంటా త్రీ థింగ్స్ అంటే వస్తువులా వస్తువులు అంటే నాకు
గుడ్ల సోఫా వెనకాల కూర్చోడానికి ఒక కంఫర్టబుల్ సీటింగ్ ఉంటుంది గోల్డెన్ కలర్లో. ఐ వాంట్ దాట్. అండ్ అది కాకుండా నాకు జైల్ కావాలి, ఎందుకంటే నన్ను ఎవరైనా కోపం తెప్పిస్తే వాళ్ళని జైల్లో వేస్తా. ఆ జైల్ సెటప్. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో నేను ఏం తెప్పించలేదు కదా, ఆలోచిస్తా. వద్దు వద్దు వద్దు. ఓకే, థర్డ్ థింగ్. సో థర్డ్ థింగ్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్ నుండి నేను తెచ్చుకోవాలనుకునేది ఐ థింక్ ఫిజికల్గా కాకుండా ఐ థింక్ ఆల్ ద లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి. దట్స్ ఇట్. సో యాక్టర్స్తో పాటు ఇప్పుడు ఒకసారి యాక్ట్రెసెస్ కూడా మాట్లాడుకుందాం, బికాస్ యూ ఆల్సో యాక్ట్రెస్ కాబట్టి అదే ఫీల్డ్లో యాక్ట్రెస్ వర్క్ చేస్తున్నారు. Yes. సో ఇప్పుడు ట్రెండింగ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అంటే చాలా మంది ఉన్నారు, అందులో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్లీ పూజా హెగ్డే గారి గురించి మాట్లాడడం. సో తను తన గురించి ఒక క్వాలిటీ, వన్ క్వాలిటీ యూ హ్యావ్ టు స్వాప్ చేసుకోవడానికి. స్వాప్ ఏం లేదు, బట్ డెఫినెట్లీ వన్ క్వాలిటీ దట్ ఐ అడ్మైర్ ఫ్రమ్ పూజా హెగ్డే ఏంటి అంటే షీఈస్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. సో నాలోని క్వాలిటీ దట్ ఐ సీన్ హర్ విచ్ ఐ అడ్మైర్. అండ్ తనలోని క్వాలిటీ షీఈస్ ఫిట్నెస్ వెరీ గుడ్. అండ్ దానికి షీఈస్ వెరీ అంటే హెల్త్ కాన్షియస్. సో సమ్వేర్ నేను ఎప్పుడు ఫిట్ 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 అవ్వాలనుకుంటాను, కానీ ఆ ఫిట్నెస్కి ఇప్పటి వరకు రీచ్ అవ్వలేదు. సో సమ్వేర్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ పూజా హెగ్డే ఓకే టు యునో హ్యావ్ అ యునో ఫిట్ బాడీ. సమాంతా. ఓ సమాంతా గారు షీఈస్ వెరీ యునో లైక్ వర్సటైల్. అంటే లైక్ ఏ మూవీ నుంచి చూసారు మీరు? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూడండి, ఓ బేబీ చూడండి, యూటర్న్ చూడండి, రంగస్థలం చూడండి, అంటే ప్రతి సినిమాలో వాట్ షీ హాస్ డన్ వాట్. అండ్ మీరు ఈవెన్ మన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ చూడండి, ఐ థింక్ ఇచ్చిబడేస్తున్నారు సమంత గారు. ఐ రియలీ లవ్ ద ఫ్రేమ్ ఆఫ్ వర్క్ షీస్ డూయింగ్ అండ్ షీస్ డన్. Yes. అండ్ అలానే కీర్తి సురేష్ గారు. ఓ కీర్తి సురేష్ ఇస్ అమేజింగ్. షీస్ అ డార్లింగ్. ఐ వర్క్డ్ విత్ హర్ గుడ్ లక్ సఖీలో. సో షీఈస్ అ వండర్ఫుల్ పర్సన్ అండ్ షీ సో గ్రౌండెడ్. దట్ ఈస్ వన్ క్వాలిటీ విచ్ ఐ లవ్ ఇన్ హర్. సో గుడ్ లక్ సఖీ గురించి మాట్లాడారు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఇప్పుడు వర్క్ చేశాను. యా. సో ఆ ప్రాజెక్ట్ తో పాటు ఇంకే ప్రాజెక్ట్స్? సో గుడ్ లక్ సఖీ కాకుండా నావి ఆల్మోస్ట్ రోజ్ విల్లా అని ఒక సినిమా ఉంది, కొండవీడు అని ఒక సినిమా ఉంది. ఏకం ఇప్పుడు 29th కి రిలీజ్ ఉంది. 29th కి ఐ హావ్ వన్ ఫిల్మ్ రిలీజ్. ఇంకా వెబ్ సిరీస్ ఒక 4-5 ఉన్నాయి. సో ఐ హావ్ లైక్ ఐ థింక్ బాగానే ఉన్నాయి ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ప్రాజెక్ట్స్ లోకి, కొంచెం రెస్ట్ తీసుకొని గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నారు? సో రైట్ నౌ అయితే ఇప్పుడే బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాను కాబట్టి ఐ వాంట్ టు యునో జస్ట్ కొంచెం రీఛార్జ్ మై బ్యాటరీస్ అండ్ స్టార్ట్ లిస్నింగ్ టు న్యూ స్క్రిప్ట్స్. నన్ను నేను గ్రూమ్ చేసుకోవాలనుకుంటున్నాను మెంటలీ, ఫిజికలీ, స్పిరిచువలీ అండ్ గెట్ బ్యాక్ విత్ అమేజింగ్ వర్క్. రష్మిక గారు. ఓ రష్మిక ఇస్ బబ్లీ మ్యాన్. షీ ఐ లవ్ హర్ ఎనర్జీ. షీ ఇస్ సో జోవియల్. ఎప్పుడు షీస్ అ హ్యాపీ పర్సన్. ఐ లవ్ హర్ ఎనర్జీ. ఓకే. సో ఇప్పుడు ఇవందరి గురించి చెప్పాను, మీకు బాగా కనెక్ట్ అయిన హీరోయిన్ అంటే ఒకరు చెప్పండి. నాకు బాగా కనెక్ట్ అయిన హీరో నిత్యా మెనన్ గారు, బికాజ్ ఐ వర్క్డ్ విత్ ఏంటిది అసలు ఐ వర్క్డ్ విత్ హర్. సో ఒక వెబ్ సిరీస్ కి షీ ఇస్ అమేజింగ్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఎనర్జీ. ఐ లవ్ హర్ ఎనర్జీ. షీ ఇస్ అమేజింగ్. ఐ లైక్ హర్ అ లాట్ పర్సనలీ. సో అజిత్ గారి గురించి తమిళ్. కర్తవరం గలీజా. అసలు అజిత్ గారు ఇస్ లైక్ ఐ మీన్ ఆయన స్టార్టింగ్ ఫిల్మ్స్ నుండి ఇప్పటి వరకు అజిత్ గారు హ్యాస్ అ స్వాగ్. అజిత్ గారి స్వాగ్ ఇస్ లైక్ అమేజింగ్ అండ్ హీస్ సో కూల్ అండ్ హీస్ లైక్ ఐ లవ్ ద వైబ్. సో వాళ్ళమాయి కూడా నెక్స్ట్ బైక్ రైడ్ మీద వస్తుంది. ఇప్పుడు బైక్ రైడ్ చేసావు అంటే మేబీ యు నో వై నాట్ వి కెన్ ప్రమోట్ దట్ ఆల్సో. ఓకే. మంతో అండ్ విజయ్ దళపతి. He is a legendary star actor, so grounded. And ipudu even master lo meeru ayana performance chusina sare ikkada chusina sare ante age teliyatledu. Ippudu Nagarjuna garu maniki ikkada elago ala Vijay garu asalu age tagipothunnattu anipistundi. And then his performance is brilliant. Okay. Hi, name is Shweta Varma. Like, share and subscribe to India Glitz Telugu. SRMAP gives you the right platform to rise from internationally trained faculty to world-class infrastructure and practical learning curriculum. SRMAP, embark on the avenues of excellence. Hi Indy, I'm Director Ajay Bhupati. Please subscribe, share and like IG Telugu channel. Please subscribe to... Hi guys, Prakash Raj here. Please subscribe to India Glitz. Thank you. India Glitz, support chayandi, aswadichandi, subscribe chayandi.
నమస్తే.